తాజా 30. కొద్ది రోజుల క్రితం సినిమా ఇండస్ట్రీ నుంచి అమెరికాకి ఎవరన్నా వెళ్తే అక్కడ ప్రజలు నెత్తిన పెట్టుకుని చూసుకునేవారు. $100 టికెట్లు పెట్టినా, ఏ చిన్న ఆర్టిస్ట్ వచ్చి ఈవెంట్ చేసినా సక్సెస్ చేసేవారు వారు. కానీ ఇప్పుడు సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి డల్లాస్ వెళ్ళినా కూడా 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని, ఈవెంట్లో పాల్గొంటారని విస్తృతంగా ప్రచారం చేసినా ప్రవాసాంధ్రులు పట్టించుకోలేసరి కదా ఆంధ్రప్రదేశ్ విషయంలో సినీ తారలు తీరికి నిరసనగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్న ప్రాంగణం ఏరుట నిరసనలకే దిగారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సొంత భవన నిర్మాణం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇది ఓ కొలిక్ రావట్లేదు. దీంతో విదేశాల్లో ముఖ్యంగా తెలుగు తినేసార్లు అంటే పిచ్చెక్కిపోయేటువంటి ప్రవాసాంధ్రులు ఉన్నటువంటి డల్లాస్లో 2 రోజులు ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించి డబ్బులు పోగేసుకోవాలని ప్లాన్ చేశారు. దీనికి చిరంజీవి అనుకో బాధ్యత తీసుకున్నారు, ఈవెంట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ విషయంలో సినీతారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రవాసాంధ్రులు ఆహ్వానంతో ఉన్నారు. అందుకే చిరంజీవి ఈవెంట్కి ఎవరూ పెద్దగా టికెట్లు కొనలేదు, కొన్నవారు కూడా మొహం చాటేశారు. తొలి రోజు అంతంత మాత్రంగా ఉంటే 2 రోజు వినోద కార్యక్రమం లేకుండా ప్రవాసాంధ్రులు నిరసనలకే దిగారు. ప్రత్యేక హోదా విషయంలో సినిమా పరిశ్రమ తీరు ఏపీని దగా చేసేగా ఉందని, ముఖ్యంగా చిరంజీవి కుటుంబం కూడా ఈ రాజకీయాల కోసం ఏపీతో ఆడుకుంటున్నాయని ప్రవాసాంధ్రులు కోపంగా ఉన్నారు. ప్లకార్డులతో ఈవెంట్ జరుగుతున్న స్టేడియం మీద నిరసన కూడా దిగారు. ఎప్పుడూ సినీతారులు వస్తే ఆరాధన భావంతో చూసే వీరు ఇప్పుడు వీరికి నిరసన వ్యక్తం చేయడం షాకింగ్గా అనిపిస్తోంది. ఇది మా యొక్క పరువు పోయిందని అంటున్నారు. మొత్తం మీద వీరు చేసింది కరెక్ట్ అని మీరు అనుకుంటే కరెక్ట్ అని, రాంగ్ అనిపిస్తే రాంగ్ అని కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.